चलो अंदर की शरारतलो राजु निवास समर्पित मास मल मुझे पाड़ वाक स्वागत वे नरसकाक अरसक रही मोक ఈ నడవ తెలంగాణ రాజకీయాలు బలే సుతారమైనయ్యల్లా ఇగ అందట్లోను కేటీఆర్ సార్ మాట్లాడినట్టైతే ఎవ్వరు మాట్లాడతలేరు చూడురి ప్రాసలతోటి ఆది ప్రాసలతోటి అంత్య ప్రాసలతోటి చాలా వెరైటీ డైలాగులు కొడుతుండు ఇగ ఇయాల ఏం మాట్లాడిండో ఎరికేనా ఒక ఆయనేమో మెదడులేని బంటి అట ఒక ఆయనేమో పార్టీలు మారే చంటి అట ప్రతిపక్షాల మీదకి సరిపోని సురుకులు పెడుతున్నాడు కదా ఎవలెవలెట్ట సంగతో ఏమో గాని సారు మీ డైలాగు ప్రాసలు మాత్రం అదిరిపోతున్నాయి ఎడ ఓపెన్ చేసిన అది సినిమా వేదికైనా రాజకీయ వేదికైనా ఇంకే వేదికైనా మీరు వేస్తున్న డైలాగులు చాలా పంచ్ లో ఉంటున్నాయని పబ్లిక్ అంతా అనుకుంటున్నారు కావాలంటే సూడూరి ఆగో కేటీఆర్ సారేమో అంటున్నాడు కదా కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాలల లేరని మంత్రి కేటీఆర్ అన్నాడులా ఒకలు మెదడు లేని బంటైతే ఇంకొకలు పార్టీ మారే చంటి అని ఎద్దేవయ్యేసిండు సీఎం కేసీఆర్ పాలనల తెలంగాణల ప్రతి ఊరు ఆదర్శంగా మారిందని ఎప్పుకొచ్చిండు దేశ జనాభాల 3% ఉన్న తెలంగాణకు 30% జాతీయ అవార్డులు వచ్చినాయని వెల్లడించిండు ఎగ్గిదంతా కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమని ఎప్పుకొచ్చిండులా చూడుండ్రి మనకెవ్వరు పోటీ కాదు పోటీ సమ ఉజ్జీలతోన ఉంటది రాజకీయ మరుగుజ్జులతోన ఉండదు పోటీ అంటే సమ ఉజ్జీలు ఉండాలి ఇవాల కేసీఆర్ గారికి ఆయన కాలి గోరికు సరిపోయే నాయకుడు కూడా తెలంగాణ ప్రతిపక్షాల్లో ఒక్కడు కూడా లేడు మాట్లాడతారు మస్తుగా ఊరుతారు వాళ్ళు ఊరితే చూపెట్టేందుకు టీవీలు ఉన్నాయి రాసేందుకు పత్రికలు ఉన్నాయి కేసీఆర్ ను ఎంత దిడితే అంత ఆనందపడే పైశాచిక ఆనందం పొందే కొంతమంది సన్నాసులు ఉన్నారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మనం ఆలోచించవలసింది ఒకటే మనం ఎవల్తో పోటీ కూడా పడతే కూడా కొట్లాడితే అవతలోడు సకటోడు అయితే అది గమ్మత్తుంటది ఎవరు మనకు పోటీ ఎవరు ఈ రోజు రాష్ట్రంలో ఒక బ్రెయిన్ లేని బంటి ఒక దిక్కు ఇంకో దిక్కు రోజుకో పార్టీ మారే సంటి ఇంకో దిక్కు ఒక బ్రెయిన్ లేని బంటి ఇంకోడేమో పార్టీలు మారే సంటి అది సూచిరు కదా ఎట్లన్నాడో కేటీఆర్ అన్న సిరిసిల్లల జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభల కేటీఆర్ పాల్గొన్నాడు 60 లక్షల మంది గులాబీ దండుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపిండిగా 22 ఏళ్ల కిందట హైదరాబాదు జలదృశ్యంతో టీఆర్ఎస్ గా పార్టీ ఆవిర్భవించిందని చెప్పుకొచ్చిండు గీ ముచ్చట్ల దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిందని అన్నాడిగా ఇక మారింది టీఆర్ఎస్ పేరు మాత్రమేనని జెండా గుర్తు డిఎన్ఏ ఏది కూడా మారలే అని చెప్పుకొచ్చి ప్రతిపక్షాల మీద నిప్పులు జరిగిందనుకో రాదుర్రి అరే దేవుని జాతరలకి గలీజ్ డ్యాన్స్ లేదు అని నాకు అర్థం కాదు మళ్ళీ అందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎవరు గాలిపంక పార్టీలు ఇగే ఉన్నది శివ్వా అర్ధమరాత్రి బరువాతల డ్యాన్సులు ఆడిపిస్తే ఏమన్నా తరికనే నానే నీ లొలిక్కున వారే తీలట ప్రజాసేవకులట ప్రజాసేవకులు కాదు మీరు ప్రజా కంటకులు ఉన్నట్టున్నది లేకపోతే ఎందుకు దేవుని కాడ సాంప్రదాయబద్ధంగా ఏ కోలాటాలో భజనలో ఏమన్నా చేపియాలి కానీ ఈ బరువాతల డ్యాన్సులు పెట్టించి ఇద్దరు వాయి దేవుళ్ళది నీ జాతర పాడైపోను అని చెప్పి అక్కడ పబ్లికే తిడుతూ ఉన్నారు ఇక చూడరా ఆదరి గట్లున్నది గాలిపంక పార్టీ వల్ల మజాక అది గాలిపంక పాట మజాకానా తల్లి తీరు పిల్ల లీడర్ తీరు క్యాడరు గట్టనే ఉంటది మరి బాపట్ల జిల్లా కర్లపాలెవులా గాలిపంక పార్టీ నేతలు బరిదెగించిండ్రులా సాంప్రదాయ బద్ధకంగా సాగాల్సిన తిరుణాలను గబ్బు పట్టించిరనుకో రాదుర్రి ప్రజాప్రతినిధులే దగ్గరుండి మల్లొక పారి అశ్లీల నృత్యాలు ఏపించిండ్రు కాళికాంబ సమేత వీరభద్ర స్వామి తిరుణాల సందర్భంగా ఊర్లే గాలిపంక పార్టీ నేతలు స్టేజ్ ఏర్పాటు చేసిండ్రు దానిమీద యువతులతోని రికార్డింగ్ డ్యాన్సులు చేయించిండ్రు ఇక అంతేకాదుల్లో గాలిపంక పార్టీ జెడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి స్టేజ్ ఎక్కి యువతులతోని డ్యాన్స్ కూడా వేసిండు ఇక గాలిపంక పార్టీ నేతల తీరు మీద స్థానికులు మస్తు మండిపడుతున్నారు భక్తి శ్రద్ధల నడుమ సాగాల్సిన తిరుణాలను అశ్లీల నృత్యాలతోని చెడగొడతారా అని చెప్పి కర్లపాలెం వాసులు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు లా చూడుండ్రి అది ఎయ్యుండ్రి సారు ఎయ్యుండ్రి ఇంకా స్టెప్పులు ఎయ్యుండ్రి కొంచెమన్నా సిగ్గులా జుండాలా భక్తి శ్రద్ధలతోటి జరగాల్సిన తిరుణాలను గిట్లా అశ్లీల నృత్యాలతోటి ఏసుడు ఏమన్నా ఉన్నదా సక్కదనము అసలు ఏం చేస్తున్నామో అర్థం కాకుండా తయారైతున్నారు గాలిపంక పార్టీ నేతలు అధికారం మా చేతులున్నదనే అహంకారంతో విర్రవీగుతున్నారు అని చెప్పి మస్తు గరమైతున్నారు లా ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ మరి
అయ్యో కాని కాలంలో వచ్చి కడగొట్టు వానలు చెడగొట్టిపోతా ఉన్నాయి కదా పంటలందరూ రైతన్న రెండైతే తీరతట్లేదు చూడురి ఇకేముంది ఇయాల రేపట్ల దెంపుతో మార్కెట్ కేసుకపోతాం ఆ చేసిన అప్పులని తీర్తే లేకపోతే బిడపెళ్లి చేస్తామని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు పాపం రైతులు అప్పు తెచ్చి సప్పు తెచ్చి ఇకేముంది తీర పంటంతా వండి ఇక ఇంట్లోకి వచ్చే ముందల ఈ కాని వానలు వచ్చి ఇక అత్తం చేసిపోయినాయి అనుకో రాదురి ఇక అటో ఇటో సర్కారు వాళ్ళకి తెలిసి మేము అడగుంటామని చెప్పి కేటీఆర్ సార్ అయితే చెప్పిండు కానీ జర దబ్బునుండూరు సార్ ఎందుకంటే ఆలస్యమైతే పాపం వాళ్ళ మీద అప్పులు పడతారు ఇక ఏమో పో ఎన్నో ఆశలు పెట్టుకున్నది మొత్తం గంగపాలైపోయింది పాట ఏం వానలో ఏందో పోరి ఈ చెడగొట్టు వానలు చేయంగా అన్నదాతలకు కన్నీరే మిగిలింది పాపము అకాల వానలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు నిలువున ముంచేసినాయి ఉమ్మడి కరీంనగర్ మెదకు నిజామాబాద్ జిల్లాలల్లా మస్తు వానలు కొట్టుడుతోని అన్నదాతల కంట కన్నీరు తప్ప ఇంకేది మిగలలేదు పాపం పంట చేతికొచ్చే దశలో వడగండ్లు కురిసి నష్టాన్ని మిగిల్చినాయి మొక్కజొన్న వరి మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి చానా జాగాలల్లా ఉరుములు మెరుపులతోని కూడిన వాన వడుడుతోని దీంతోని వరి మామిడి పంటలకు తీవ్ర నష్టం కలిగింది గాలి దుమారానికి మామిడి పంట నేల రాలుడుతోని రైతులు లబోదిబోం అంటున్నారు పాపము ఇక మరికొన్ని జాగాలల్లైతే కొనుగోలు కేంద్రాలకు వరద నీరు అచ్చుడుతోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి బస్తాలన్నీ దడచుడుతోని కన్నీటి పర్యంతం అవుతున్నారు పాపము అది ఏందో ఏమో పోండ్రి ఈ చెడగొట్టు వానలు ఎందుకు కొడుతున్నాయో అర్థమైతలేదు ఆనదేవుడా ఎందుకు కోపం వచ్చిందో జర కరుణించయ్యా ఆరుగాలం కష్టం చేసి పంట చేతికొచ్చే దశలా గిట్లా బగబగ మండిపోయి వానలు జోరుగా గురిపియబడుతుంది ఎట్లా చేయాల తండ్రి అని రైతులు మొక్కుతున్నారు పాపం ఏడుచుకుంటని రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతన్నలకు సర్కారు అండగా ఉంటదని చెప్పి మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పడుతున్న వానలతోని రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ఆవేదన వ్యక్తం చేసిండు మొత్తానికైతే ఇక అనుకోకుండా గురిచిన వానలకు నష్టపోయిన జిల్లా రైతులను సర్కారు వాదుకుంటదని రైతులకు భరోసా ఇచ్చిండు మొత్తానికైతే అవునా అడే ఉన్నట్టంటే మీకు మన్నట్టు అవుతుంది పరీక్షలు కూడా చక్కగా చేపారు అన్ని లీకులు ప్యాకులు ఆ మళ్ళీ మీదకి వెళ్ళి మమ్మల్ని అంటారు బండి సంజయ్యే కారణం మరి నేనైనప్పుడు నువ్వు ఎందుకు ఇక సర్కారు మేము చూసుకుంటాం అసలు లీకులు కాకుండా అని బండి సంజయ్ సార్ సరిపోనే సురుకులు పెడుతున్నాడు కేసీఆర్ మీదకి ఇక ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని వీణాలనా కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు అనాలి ఇక అనుకుంటే నడవదు కదా ఆకు మళ్ళీ మళ్ళీ కరుచుకున్నాడు ఇక చూద్దాం రారి బండినా ఏది నీ డైలాగ్ వేసేయి ఆగో బండి కాక బాగానే గరం అవుతున్నావు కదా ఏమైంది ఏం ముచ్చట మరి గంతగానం గరం కాబడితివి విద్యార్థులకు పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని సర్కారు ఎందుకని అడుగుతున్నావా ఇనరావుల్లా బండి కాక ఎందుకోసం గరం అయిండో ఇక మొన్నటిదాకా పరీక్ష పేపర్లు లీకేజీలు ప్యాకేజీలని బాగా ఇనబడ్డాయి కదా ఇక ముచ్చట మీదనే బండి కాక మస్తు గరం అయిండు ఇక పోరగాళ్లకు చక్కగా పరీక్షలు పెట్టలేని సర్కారు ఎందుకు అని చెప్పి బీజేపీ చీఫ్ బండి కాక మస్తు గరం అయిండు ఇక మహబూబ్ నగర్ లా నిర్వహించిన నిరుద్యోగ మార్చిల పాల్గొన్న బండి కాక 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేదాకా బీజేపీ పోరాటం చేస్తదని ఎప్పుకొచ్చిండు ఇక అన్ని తప్పులకు బండి సంజయ్ కారణమని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని అన్నింటికి బండి సంజయ్ కారణమైతే ఇక సీఎం గా కేసీఆర్ ఎందుకని నిలదీసిండుల్లో చూడండి మీరే పరీక్షల నిర్వహణ సక్రమంగా లేదు అరే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చాటగాని దద్దమ్మ ప్రభుత్వం ఉంటే ఎంత ఊరితే ఎంత ఒక్కసారి ఆలోచించండి పరీక్షలు నిర్వహించలేదంటే పేపర్ లీకేజ్ అంటే బండి సంజయ్ కారణమాట నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలో సరడ బండి సంజయ్ కారణమాట నిరుద్యోగతి ఎందుకు ఇస్తలో సరడ బండి సంజయ్ కారణమాట 10th పేపర్ ఎట్లా లీక్ అయింది సార్ అంటే బండి సంజయ్ కారణమాట మరి బండి సంజయ్ కారణమంటే నువ్వే పీకుడు పని నువ్వెందుకో ముఖ్యమంత్రి ఒక్కసారి చెప్పాలి అది ఇన్నారు కదా ఎట్లున్నదో కాత ఇక చూసిరు కదా ఎంత గరమైందో బండి కాక కూడా మరి ఈళ్ళ మీదీళ్ళు మాటలు కత్తులు బాగానే నూరుకుంటారు గాని వాళ్ళు తప్పు చేసిండ్రని ఈళ్ళంటారు ఈళ్ళు తప్పు చేసిండ్రని వాళ్ళు అంటారు నడుమన ఈళ్లకు పోయేదేం లేదు గాని మధ్యలో నిరుద్యోగ యువతకు అవుతున్నది అన్యాయము ఇక గది పట్టించుకున్నట్టు లేదు గాని యువత కోసం మేం పోరాటం చేస్తున్నాం విద్యార్థుల కోసం మేం పోరాటం చేస్తున్నాం వాళ్ళు అదే ముచ్చట చెప్ప వీళ్ళు ఇదే ముచ్చట చెప్ప మరి చేసేది వాళ్ళ కోసం చేస్తున్నారు అర్థం కాకుండా చేస్తున్నారు పోరాటాలు అయితే అని అంటున్నారు లా ముచ్చట తెలిసిన పబ్లిక్
నిరుద్యోగుల ఆకలి, రైతుల రంది, పేదోళ్ల కష్టాలు, ముసలోళ్ల పింఛన్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యార్థుల కానించెళ్ళి ఏపీలో ఏ కాడికి ఏమి లేకుండా చేసి ఎగనామం పెట్టి ఏతుల వాడుకుంటా ఎన్ని ముచ్చట చెప్తున్నావు నువ్వు అని చెప్పి ఇక చర్చాగోష్ఠిలాగా నడిచింది కదా నారా లోకేష్ పాదయాత్రల. ప్రజలు సమస్యలు లేచి ఒక్కొక్కరు ఎట్లా చెప్తున్నారు అనుకుంటున్నావు. అరే రే వాళ్ళకున్నాయి అరిగోసలు అనుకో రాదురి. కరెంటు కష్టాలు, ఇంటి కష్టాలు, పన్నుల కష్టాలు, వచ్చిన నష్టాలు, వామో ఒకటే రెండా జగనాలు తిప్పలు కుప్పల కొద్ది పెడుతున్నాడని నారా లోకేష్ కు చెప్పుకొని వస్తున్నారు. ఇక చూడండి కావాలంటే నారా లోకేష్ అన్న ఏ పట్టిన యువగళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో లోకేష్ అన్న పాదయాత్ర జోరుగా కొనసాగింది. గా కోసిగి శివార్ల మోహన్ శ్రీరామ్ అనే బొప్పాయి రైతులను కలిసిండు లోకేష్ అన్న. ఇయగల కష్టాలు మొత్తం అలుసుకున్నాడు. చెరో 4 ఎకరాల పొట్టి బొప్పాయి వేస్తే ఒక్కొక్కలకు 8 లక్షల నష్టం వచ్చిందని ఈదురుగాలులతోని, అకాల వర్షాలకు చెట్లు దెబ్బతిన్నాయని, కాయలు నేల రాలున్నాయని లోకేష్ అన్న తోటి చెప్పుకున్నారు పాపం గా రైతులు. అధికారులు వచ్చి పంటలు పరిశీలించాలని కోరితే పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకురండి అని చెప్పి పంట పరిశీలించకుండానే నష్టం అంచనా వేస్తున్నారని ప్రశ్నించిండ్రు రైతులు. ఇయగాల సమస్యల మీద స్పందించిన నారా లోకేష్ అన్న ఇన్సూరెన్స్ విషయంలో సీఎం జగనాలు మీద రైతులను నట్టెట్ట ముంచిండని అని చెప్పుకొచ్చిండిగా. సొంతంగా సర్కారే ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతున్నదని చెప్పి ఇంత దాకా రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదని విమర్శించిండు. సర్కారు అనాలోచిత విధానాలతోని పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతలేదని మండిపడ్డాడు బాగానే. టీడీపీ సర్కార్ వచ్చినాక అన్నదాతలకు అండగా నిలుస్తాం, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి భరోసా ఇచ్చిండు లోకేష్ అన్న. గాలిపంక పార్టీ వేస్తున్న అరాచకాలను ఏడుగాడికి ఎండగట్టుకుంటూ వస్తున్నాడు లోకేష్ అన్న మొత్తానికైతే. ఇక నష్టపోయిన రైతుల కాడికి పోయే వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నాడు. జనాలైతే నారా లోకేష్ అన్నకు బ్రహ్మరథం వాడుతున్నారు. ఇక యువగళం పాదయాత్ర నవగలమై ముందలికి పోతున్నది రోజు రోజుకు. ఇక నారా లోకేష్ అన్న యువగళం పాదయాత్ర చూసి, జనాల కాంచెల్లి వాళ్ళకు వస్తున్న మద్దతు చూసి గాలిపంక పార్టీలు ఆగమాగం బిత్రి బిత్రి అవుతుందనుకో రాదుర్రీగా. అగో ఈ నడమ బలగం సినిమా చూసిన అల్లుడరా, అట్లా అల్లుడు అలిగిపోతాడు కదా నలిబొక్క కోసం. అట్లాని 20 ఏళ్ళు పోతే గీడెవడో దిగసెడ్డెవడే ఉన్నట్టున్నాడు. ఇక చూడు అత్తగారు వాళ్ళకరియా లేదని వాళ్ళ కరెంట్ షాక్ పెట్టి సంపదామని చూసినట్ట. వీని మీద మనువ వేసేటోడు కావచ్చు వీడు, వీడిని ఏం చేయాలో కూడా తెలుస్తలేదు. జర్రంతల ప్రమాదం తప్పి యువతల వాడి బసాంచిరు కానీ లేకపోతే ఏముంది, ఈయన తీసుమార్కాని వచ్చిందని పలకరియా లేదని కరెంట్ షాక్ పెట్టబోయినట. ఇక గీసోటోళ్ళు ఉంటారు చూడురి అని లొలిక్కున్న వారేది కాదురా. ఇక పోలీసు వాళ్ళు పట్టుకపోయిరేమో, తాతకు తలంబ్రాలు పడతాయి మా బట్టికి. అరే ఈనాడు మా మనుషుల్ని చంపేటందుకు వెనక ముందేం చూస్తలేరు. కోపం వస్తే చాలు ఎట్లా చంపాలా ఎట్లా చేయాలని స్కెచ్లు వేస్తున్నారు కొత్త కొత్తగా. ఆగో మళ్ళీ ఎవరిని చంపాలనుకున్నారు, ఏడకి స్కెచ్ చేసిరని అనుకుంటున్నారులే. ఆవు నువ్వు అదిగానే చెప్తున్నా, కరెంటు షాక్ తోని అత్త మామలని హత్య చేయాలని స్కెచ్ చేసిండు ఒక అల్లుడు. ఇక అరెస్ట్ కూడా అయ్యిండు స్కెచ్ చేసిగా. ఇంటికొస్తే పిలిస్తే వలకలేదన్న కోపంతోని అత్త మామలను చంపాలని ప్లాన్ వేసిండు గీ అల్లుడు రమేష్. ఈ నెల 12న అందరు వండుకున్నాక మీటర్ నుంచి ఇంటి తలుపులకు కరెంటు షాకు పెట్టిండు గీ అల్లుడు రమేష్. మరి పొలం కాడున్న 2 బోరు మీటర్లను వరిగడ్డేసి తలగబెట్టిండట. పొద్దుగాల లేచి తలుపు తీస్తే ఇంట్లో ఉన్న తల్లి కూతుర్లకు కరెంటు షాకు కొట్టిందట. కేకలేసుడుతోని అక్కడ ఉన్నోళ్ళంతా గమనించి విద్యుత్ కనెక్షన్ కడ్డీసుడుతోని గీ ప్రమాదం తప్పింది. ఏందో ఏమో పోను గీ కక్షలు పాడైపోను. మొత్తానికైతే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు చిన్న చిన్న లొలులతోని. జర పైలంగుండ్రు ఇప్పటికన్నా. ఇక గివనటి వాటి రాజనివాస్ సమర్పించు మాసమల్లన ముచ్చట్టు పాడ్ బై వాక్మేట్ ఫుట్వేర్ చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.